లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో, నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. ఫైనల్లీ చాలా బాగుంది మూవీ, అయితే బ్లాక్ బస్టర్. అసలు ఫస్ట్ ఆఫ్ అసలు సూపర్ ప్రభాస్ అన్న కట్అవుట్ ని ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నాడు ప్రశాంత్ నీళ్ళు. ఒక్కో సీన్ గూస్ బాంబ్స్ అంతే లోపల, అసలు ఎవరు సీట్ లో కూర్చోవట్లేదు. గూస్ బాంబ్స్ మామూలుగా సినిమా, బ్లాక్ బస్టర్ మూవీ, వన్ మ్యాన్ షో, ఫైట్స్ అయితే ఆస్తాం. అసలు ప్రశాంత్ నీళ్ళు మార్కెంటో ఈ మూవీతో చూపించాడు. ఎలివేషన్స్ మాత్రం ఇచ్చి పడేసిండు, మామూలుగా లేవు ఎలివేషన్స్. ఒక్కో సీను బుర్ర పాడైపోయింది, మూవీ మాత్రం బ్లాక్ బస్టర్. అసలు తోపు ఎక్కడ ఎలివేషన్ షాట్ పెట్టాలో అక్కడ పెట్టి లేపాడు. ప్రభాస్ ని ఇన్ని సినిమాల్లో ప్రభాస్ ని అలా ఎప్పుడు చూడలేదు. దాని అమ్మ పిచ్చెక్కి చేశాడు అంతే, పిచ్చి పిక్స్. అసలు మామూలు సూపర్ సూపర్ జై ప్రభాస్ ఆకలి తీర్చేశాడు అన్న. ఆరేళ్ళు ఫ్యాన్స్ ఆరేళ్ళు దీని కోసం మేము ఆగాము. ఫస్ట్ హాఫ్ లో పిడికలే పిడికలు పిలిచాడు, కుత్తుతాడు ఈ అమ్మ షాట్ మైండ్ సూపర్ హిట్ బొమ్మ బ్లాక్ బస్టర్. జై ప్రభాస్ మైండ్ బ్లాస్ట్ దిమ్మ తిరిగి సార్ మైండ్ సినిమా ఉంది. డైనోసార్ దానికన్నా మించింది, దాని అయ్యే ఉంది బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు. సూపర్ సూపర్ చిన్నప్పటి నుంచి వాడి ఎంట్రీ ఉంటది, సూపర్ మూవీ. వాడి ఎంట్రీ సూపర్ అన్న, సూపర్. ఫస్ట్ హాఫ్ వేరే లెవెల్, సెకండ్ హాఫ్ వెయిటింగ్ వెయిటింగ్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ వేరే లెవెల్. మామూలుగా లేదు భయ్యా, సూపర్ సూపర్ లుక్ మాత్రం జస్ట్ జస్ట్ మైండ్ బ్లోయింగ్. డైనోసార్ అనే దాని పదానికి జస్టిఫికేషన్ ఇచ్చారు. అంటే ప్రతి షాట్ ఎలాగంటే జస్ట్ అలా వచ్చి నిలబడితే కట్అవుట్ ఎలా ఉంటుంది అంటే డైనోసార్ నిజంగా నిలబడింది. ఐ మీన్ ఫైట్ సీన్స్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే అలా ఉన్నాయి. ఎక్సలెంట్, మెయిన్ లుక్ ఏ ప్లస్ పాయింట్ సినిమా మొత్తానికి. ప్రభాస్ అన్న షార్ట్స్ మాత్రం ప్రతి సూపర్ ఉన్నాయి, సూపర్. బాగుంది బాగుంది సూపర్ ఉందన్న మూవీ, సినిమా సూపర్ ఉందన్న. ఒక్క ఫైట్ చాలు, ప్రభాస్ నిలబడితే చాలు. ఫస్ట్ హాఫ్ వరకు 100% వంశంలో 10 మంది ఉండి ఒక్కడ హిట్ కొట్టడం కాదు, వంశంలో ఒకడే ఉండి చరిత్ర తిరగి రాసే సినిమా వాడే ప్రభాస్. ఇంటర్వెల్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. సూపర్ సూపర్ అన్నా, బాక్ బస్టర్ సినిమా అన్న, బాక్ బస్టర్ సినిమా. షేక్ అయితే అన్ని షేక్ అయితే అన్న, బాక్ బస్టర్ షేక్. ఇదే దంకి ఉంకి ఏం లేదు ఇప్పుడు, దంకి బేకార్ అయిపోతా సినిమా. కలెక్షన్ లో టికెట్ లో అన్ని ఈ ప్రశాంత్ నీల్ ఇంట్లో సినిమా ఉరికేదే మనం. ఏం రాజమౌళి సార్ తర్వాత ప్రశాంత్ నీల్ తీసిన ఏం సినిమా గురించి వేయలేదు. ఫ్యామిలీతో అందరూ చూడండి, ఖచ్చితంగా ప్రభాస్ కల్ట్ రూపం చూస్తాం అంతే. ఫైట్స్ ఇంకా కల్ట్ ప్రభాస్, ఇంకా వింటేజ్ ప్రభాస్. కేజీఎఫ్ కంటే అమ్మ మొగుడిది అంతే. ఒక్క నిమిషం కానీ ఒక్క నిమిషం కూడా కూర్చునే సినిమా అయితే లేదు, అందరు నించవలసిందే. ఫ్రెండ్షిప్ ఎమోషన్ చాలా నచ్చింది, చాలా బాగున్నాయి అన్న. పార్ట్ టూకి ఇప్పుడు ఏం లేవు, ఏం చెప్పదలుచుకోలేదు. మేము ప్రభాస్ చాలా నచ్చింది అంతే. అది కూడా అసలు స్టార్టింగే కూర్చొని చూడలేదు మేము, ఇంటర్వెల్ అయితే ఇంకా వెయిట్ చేస్తానే ఉంది. ఫస్ట్ హాఫ్ నచ్చింది, సెకండ్ హాఫ్ కూడా పర్లేదు. ఎలివేషన్స్ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ లో ఇంకా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. కేజీఎఫ్ అమ్మ ఒకటి అంతే. రేపతి బాబు కానీ వైల్డ్ లుక్ అందరు వైల్డ్. బాహుబలి 2 పక్కా
ఇంకా అమ్మ మొగడన్న అంతే అది కూడా కొట్టేస్తుంది. ప్రభాసే కదా ఫస్ట్ షూట్ ఇచ్చింది రికార్డ్స్. బాగుంది బ్రో, నిజంగా చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది నిజంగా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరింది, మొత్తం అదిరింది. స్టోరీ మస్తు ఉంది. కేజప్ అని దీనికి లింక్ చేయక్కర్లేదు అండ్ ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అలా ఉన్నాడు కాబట్టి కేజీఎఫ్ని దీనికి లింక్ చేస్తారు కొద్దిగా. అలా చేయక్కర్లేదు. సినిమా అయితే సూపర్గా ఉన్నది, అస్సలు బోర కొట్టదు ఎవరికైనా. సినిమా ఎలాగైనా చూడవచ్చు. సూపర్ హాలీవుడ్ ఫ్యాన్స్ పరిస్థితి ఏంది థియేటర్లో? అరుపులే అరుపులు, మొత్తం అరుపులే. లేదు అంతే, అంత వైలెంట్ గా చేయలేరు. అక్కడ డైనోసార్ అన్నా కానీ మన ప్రభాస్ ఇది అంతకు మించిన వచ్చే రకంగా ఉంది. డిఫరెంట్ సలార్ డిఫరెంట్. బీజిఎం ఎట్లా ఉంది? బీజిఎం అయితే అదిరింది. ప్రభాస్ విజువల్స్ కేజీఎఫ్ మించి ఉన్నాయా? మించి ఉన్నాయి. అంతకు మించినా? అంతకు మించి ఉన్నాయి. ఫైట్స్ అయితే ఒక్కొక్క ఫైట్స్ అయితే అంతకు మించి ఉన్నాయి కేజీఎఫ్. ప్రభాస్ కెరియర్ ఏది బిగ్గెస్టా? ఎస్ ఎస్ బిగ్గెస్ట్.